అందరికీ నమస్కారం. ఈ లాక్డౌన్ వల్ల వ్యాపారాలు పడిపోయినాయని, ఆర్థిక వ్యవస్థ పడిపోయిందని, అభివృద్ధి కుంటిపడుతుందని ఒక పక్క ప్రభుత్వాలు ప్రజలు భావిస్తున్న తరుణంలో ఈ కరోనా వ్యాధి వల్ల కరోనా మరణాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ కరోనా COVID-19 రోజురోజుకి విజృంభిస్తుంది. దీనివల్ల రోజురోజుకి వేల సంఖ్యలో బాధితులు, వందల సంఖ్యలో మన దేశంలో మరణాలని చెప్పి అనేసి వింటున్నాం. కానీ ఈ కరోనా వల్ల జరిగినటువంటి మరణాల సంఖ్య కంటే ఒక రకంగా కరోనా మరణాలు మంచిది కాదు. కరోనాని అరికట్టడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి కాబట్టి ఈరోజు మరణాల సంఖ్య తక్కువగా ఉంది. కానీ ఇది ఏ స్థాయికి వెళ్తుందో మనం భవిష్యత్తులో మనకు తెలియదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కరోనాకి అడ్డుకోవడానికి లాక్డౌన్ ప్రకటించింది మనిషికి మనిషికి దూరాన్ని, ఫిజికల్ డిస్టెన్స్ని, లేదా స్వీయ నిర్బంధంగా ఎవరి పాటికి వాళ్ళు ఇంట్లో ఉండాలని ప్రకటించడం వల్ల, వాహనాలు బయట రాకపోవడం వల్ల, లేదా వ్యక్తులు బయటికి యథావిధిగా కార్యకలాపాలు కొనసాగించకపోవడం వల్ల ఈరోజు క్రైమ్ రేట్స్ తగ్గాయి. దాదాపు చాలా వరకు క్రైమ్ రేట్స్ తగ్గిపోయినాయి. అదేవిధంగా దాదాపు యాక్సిడెంట్లో మరణాలు తగ్గాయి. గతంలో మనం చూస్తున్నాం, మన మరణాల సంఖ్య, మన ప్రతిరోజు మరణాల సంఖ్యని పోలిస్తే జననాల సంఖ్య కంటే కూడా మరణాల సంఖ్య తక్కువగా ఉండేది ఇంతకుముందు. అదేవిధంగా మామూలు సాధారణ మరణాల సంఖ్య కంటే ఈ యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళు క్రైమ్ రేట్స్ ఎక్కువగా ఉండేవి. ఈరోజు మనకు ఒక రకంగా లాక్డౌన్ వల్ల ఈ యాక్సిడెంట్ మరణాలు కావచ్చు, లేదా క్రైమ్ రేట్స్ కానీ చాలా తగ్గాయి. దీనివల్ల ఒక రకంగా మనకు కరోనా వల్ల మనకు నష్టం జరిగినప్పటికి కూడా ఈ క్రైమ్ రేట్స్, యాక్సిడెంట్లు తగ్గడం చాలా శుభసూచకం. భవిష్యత్తులో ఇదే విధంగా మనకు ఈ క్రైమ్ రేట్స్ పెరగకుండా ఇదే విధంగా కూడా కొనసాగాలని, ఇదే విధంగా యాక్సిడెంట్లు కూడా జరగకుండా కూడా ఉంటే బాగుంటుందని కూడా ప్రతి ఒక్కరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ ఇప్పుడు కొంతవరకు ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక వైరాగ్యం వచ్చింది. మనం ఏం సాధిస్తాం, ఏం సాధించాం, కోట్లు సంపాదించాం, భవనాలు, అంతస్తులు సంపాదించాం, బంగ్లాలు సంపాదించుకున్నాం, వాహనాలు ఇవన్నీ ఉన్నాయి, బంగారు అన్నీ సంపాదించుకున్నాం, కానీ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే పరిస్థితి వచ్చింది. మనం ఇతరుల్ని చంపి లేదా ఇతరుల్ని హత్య చేసి ఇతరుల్ని ఏదో దోచుకొని మనం సాధించబోయేది ఏముందనేటువంటి ఒక రకమైనటువంటి వైరాగ్యానికి వచ్చారు ఈరోజు. కాబట్టి ఈ దీనివల్ల అయినా కొంతవరకు మనిషి కళ్ళు తెరిపించింది ప్రపంచాన్ని. మనకు ఈ కరోనా వైరస్ మన కళ్ళు తెరిపించింది. మానవుడి కంటే ఏది ముఖ్యం కాదు, డబ్బు లేదా ఆస్తులు అంతస్తాలు ముఖ్యం కాదనేసి కూడా మనకు ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు ఈ కరోనా వల్ల ఒక రకంగా క్రైమ్ రేట్స్ తగ్గడం కావచ్చు, యాక్సిడెంట్ మరణం తగ్గడం కూడా మంచిది. ఇదే విధంగా మన భవిష్యత్తులో ఈ కరోనా మరణాలు కూడా తగ్గాలని, క్రైమ్ రేట్స్ కూడా ఇదే విధంగా లేకుండా, క్రైమ్ రేట్స్ లేకుండా ఈ యాక్సిడెంట్లు జరగకుండా కూడా ఉండాలని, మన దేశం ప్రగతి వైపు వెళ్ళాలని కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ.